అసలు జీవితంలో ఏ క్షణంలో కూడా లేదు. 10 రోజుల నుంచి జీవితం అంతా ఎంతో వెలితిగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను అభిమానంతో వారిని నేను ఇంటర్మీడియట్లో చేరగానే రేపు పత్రిక చూసి 1980లో అంటే 42 సంవత్సరాల క్రితం వారిని మొట్టమొదటిసారిగా విజయవాడ అప్సరా థియేటర్ పక్కన ఉన్నటువంటి రేపు కార్యాలయానికి స్వయంగా వెళ్ళి పరిచయం చేసుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సజీవమైనటువంటి సంబంధాలు, వీలైతే నిత్యం లేదంటే ప్రతి వారం వారితో ఏదో రూపంలో కాంటాక్ట్లో ఉండేవాడిని. నా జీవితానికి ఆయన ఒక లైట్ హౌస్. ఆయన నాకు ఏ సమస్య వచ్చినా ఏ సందేహం కలిగినా ఇమీడియట్గా నేను కాంటాక్ట్ చేసే వ్యక్తుల్లో నరసింహారావు గారు ప్రథమ వరుసలో ఉంటారు. ఆయన ఆ లైట్ హౌస్ వెలుగుల్లోనే ఆయనతో సంప్రదించకుండానే ఆయన ఏం చెప్తారో ఊహించి ఆ విధంగా నేను నడుచుకునేవాడిని. ఆయన నా జీవితం మీద చాలా చాలా ప్రభావం చూపారు. ఇక్కడ చాలామంది మీద కూడా అట్లానే చూపారు. ఆయన ఎంతో ఆత్మీయంగా స్నేహంగా ఉంటారు. ఆయన ఈ పుస్తకం ఇవాళ మనం ఆవిష్కరింపజేసుకుంటున్నాము. ఆ పుస్తకంలో కూడా నేను రాశాను ఆయన నుంచి, ఆయనలో నేను గమనించినవి, ఆయనలో నేను నేర్చుకున్నవి, ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి అంశాలన్నీ కూడా రాశాను. నరసింహారావు గారు లాంటి నిర్భీతి కలటువంటి జర్నలిస్టు మన సమకాలీన సమాజంలో నేనైతే ఎక్కడా చూడలేదు, ముఖ్యంగా మన తెలుగునాట. నార్ల వెంకటేశ్వర గారి ఒక పోయము, ఎటితలన్నవాడు బిడియము పోయిన దాటి తగ్గు వృత్తి ధర్మమందు. అంటే ఆయన మనకు భయం వేస్తుంటుంది, ఆయన కామెంట్స్, ఆయన టెలివిజన్ చర్చల్లో ఆయన మాట్లాడే తీరు చూసి మనకు భయం వేస్తుంది. ఆయన ఎప్పుడన్నా చెప్పి మీరు ఈ విషయం ఆయనతో షేర్ చేసుకుంటే ఆయన పెద్దగా నవ్వి బూడిద అతనేం చేస్తాడు అని అనేవారు. అంత ధైర్యంగా ధైర్యశాలి. అసలు ఎక్కడ అట్లాంటి వ్యక్తిని మనం, నేనైతే జర్నలిజంలో అరుదుగా మనం చూస్తాం, అంత గొప్ప వ్యక్తి మన మధ్య ఉండి ఇంత ఆకస్మికంగా వెళ్ళిపోతారనే భావన నాకు కలగలేదు. ఆయన ప్రభావం నా జీవితం మీద, నా వృత్తిపరమైనటువంటి జీవితంతో పాటు నేను వ్యక్తిగతంగా కూడా ఆయన నుంచి చాలా చాలా నేర్చుకున్నాను. ఆయన కుటుంబ విలువలకి ముఖ్యంగా పాజిటివ్ థింకింగ్, ఆయన పాజిటివే కాదు ప్రోయాక్టివ్ థింకింగ్. ఆయన ఎప్పుడైనా సమస్య వస్తే మీ కంట్రిబ్యూషన్ ఏమిటి అని అడిగేవారు. చాలా చాలా మోటివేటర్. ఆయన గొప్ప వ్యక్తి. ఆయన ఒక మలుపు తిప్పారు జర్నలిజాన్ని, ముఖ్యంగా విద్యారంగాన్ని. విద్యా వైద్యం అంటే ఆయన చాలా చాలా ఇష్టం. విద్యలో సంస్కరణలు వీటన్నిటికి సంబంధించినటువంటి ఆయన చాలా మౌలికమైనటువంటి మార్పులను ఆకాంక్షించేవారు. దానికి అనుగుణంగా ఎన్నో వ్యాసాలు రాశారు, చాలా గొప్ప కృషి చేశారు. విద్య ఒక్కటే సమాజాన్ని మార్చగలిగే సాధనమని పరిపూర్ణంగా నమ్మి దాని విధంగా చేసేవారు. ఆయన ఎన్ని వేల మందికి వ్యక్తిత్వ వికాస పుస్తకాలు పంచిపెట్టారు, ఎంత చౌకగా ఇచ్చారు, ఎన్ని ఎన్ని స్కూళ్ళకి కళాశాలలకు ఇచ్చారో లెక్కే లేదు. ఆయన ఎవరైనా కొత్త వ్యక్తులు కనపడితే నేర్చుకోవడానికి, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి నిరంతరం ప్రయత్నం చేసేవారు. నేను చాలామంది, ముఖ్యంగా ఆయన జిజ్ఞాస, ఆయన క్యూరియాసిటీ అట్లాంటిది, ఎక్కడ ఫోన్ చేసినా కూడా ఆయన ఇచ్చకాలు మాట్లాడడం కాకుండా చాలా విలువైనటువంటి సమాచారాన్ని సేకరించడానికి, విలువైనటువంటి సలహాలు ఇవ్వడానికి చేసేవారు. ఆయనతో ఎవరికి కూడా వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు ఉండవు. ఇక్కడ అందరూ కూడా చాలామంది కుటుంబాలతో వచ్చారు. ఆయన ఒకసారి ఒకరితో స్నేహం అంటూ ఏర్పడింది అంటే అది ఆ వ్యక్తితో కాకుండా కుటుంబం మొత్తంతో ఉంటుంది. ఆయన పిల్లల గురించి, అందరి మా అమ్మాయి పెళ్లి గురించి ఆయన నాకంటే ఎక్కువ తపన పడేవారు. ఇప్పుడు మీరు ఒక 6 మంత్స్ ప్రాజెక్ట్ పెట్టుకొని మనం డే టు డే మనం రివ్యూ చేయాలి అని చెప్పేవారు, మనకంటే ఎక్కువ చేసేవారు. అందరికీ అట్లాంటి ఫీలింగ్స్ ఏమున్నాయి. చాలా గొప్ప ఇన్స్పైరింగ్ పర్సన్ అనమాట. ఒక ఆప్యాయమైన పలకరింపుతో, చిన్నాళ్ళు పెద్దవాళ్ళని లేదు ఎవరినైనా కూడా మహాశయ అంటే గొప్పవాళ్ళు అని, బట్ ఆయన వేరే వాళ్ళని చిన్నాళ్ళు పెద్దవాళ్ళని కూడా మీరు ఇది వినాలి మహాశయ అనే ఒక గొప్ప వ్యక్తిత్వం. మనసారా కల్మషం లేకుండా నవ్వగలగటం, మనకి చాలామంది ఏంటంటే అసలు నవ్వు అనేది మర్చిపోయాం, అంటే కల్మషం లేకుండా నవ్వటం అనేది ఇంకా పూర్తిగా మర్చిపోయాం మనం. చాలా ప్రతిరోజు ఈ పరిగెత్తే జీవితంలో ఎప్పుడు ఏదో సాధించాలనే తపనతో మనసారా నవ్వటం అనేది కూడా చాలామంది మర్చిపోయారు. బట్ ఆయన ఏదన్నా చెప్పాలని అనిపిస్తే మనస్ఫూర్తిగా మనసారా నవ్వుతా, నవ్వగలిగే అదృష్టం ఉన్న ఒక మహోన్నతమైన వ్యక్తి,
రేపు పత్రికా సంపాదకులు మన నరసింహారావు గారు. నా చిన్న వయసులో అంటే నేను దాదాపు స్కూల్లో ఉన్న సమయంలో నేను కొని చదివిన పత్రికల్లో రేపు ఒకటి. నాలాంటి చిన్నవారిని కూడా ఆకర్షించి చదవాలనిపించే సరళమైన భాషతో ఆ రోజుల్లో ఆ పత్రిక ఒక సంచలనం. కాకపోతే అది సైకాలజీకి సంబంధించిన విషయమని నాకు తెలియదు. ఎందుకంటే ఆ వయసులో సైకాలజీ లేకపోతే మనోవైజ్ఞానికం సంబంధించిన విషయమని నాకు కూడా తెలియదు. కానీ ఆనాడు రేపు సంపాదకుని చాలా సంవత్సరాల తర్వాత కలవగలటం నా అదృష్టం. ఇందాక నాగేశ్వర గారు చెప్పినట్టు ధైర్యంగా అనుకున్న చెప్పగలటం, దాని పర్యవసానాల గురించి ఆలోచించకుండా సమాజ హితం కోసం ముందడుగు వేయటం నరసింహారావు గారి అలవాటు. నాగేశ్వర గారు అలాగే నేను కూడా అడిగాను ఒకసారి, ఏమంటే ఎందుకు మీరు ఇంత ఆవేశంగా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు, ఇది మీకు చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది, మీకు అపాయం కదా అని అడిగితే నరసింహారావు గారు మార్కు నవ్వుతో వాళ్ళ బొంద, నన్నేం చేయగలరు, నేను ఎప్పుడూ ఇలాగే ఉండగలుగుతాను, ఇలాగే ఉంటాను అని ధైర్యంగా చివరి వరకు ఏమాత్రం బెదరకుండా తను చెప్పవలసి చెప్తూనే ఉన్నారు. అనుకోకుండా మనకి దూరం అయ్యారు. ఒక రెండు సంఘటనలు మీతో నేను పంచుకుంటాను. నేను ఒక బిల్డర్, అంటే మా గ్రీన్ రేస్ ప్రాజెక్టులో అపార్ట్మెంట్ కొన్న తర్వాత రిజిస్ట్రేషన్కి జిఎస్టీ విషయంలో ఒక చిన్న అపార్థం వచ్చింది. జిఎస్టీ కూడా మేమే కట్టాలి, మీ కాస్ట్తో పాటు ఉంది అని చెప్పి ఫోన్ చేశారు. ఒకరోజు ఫోన్ చేసి, మీరు కూడా అందరూ బిల్డర్లాగానే మోసం చేస్తూ ఉన్నారా, జిఎస్టీ అనేది మీ కాస్ట్లోనే ఉంది, మీరు నాతో కట్టించడం ఏంటి, నాకు మీ అపార్ట్మెంట్ వద్దు, మీరు వద్దు, నా డబ్బులన్నీ ఇచ్చేయండి అన్నాను. సరేనండి, నేను ఆర్గ్యూ చేయకుండా పెట్టేశాను. కరెక్ట్ ఓ రెండు రోజుల తర్వాత అంటే అంత పెద్ద వ్యక్తి ఫోన్ చేసి, నేను పొరపాటు పడ్డాను, నన్ను ఎవరో మిస్లీడ్ చేశారు అని, అంటే మామూలుగా మనకి అహం అడ్డం వస్తుంది, ఏమన్నా చెప్పాలన్నా ఒప్పుకోవాలన్నా మన తప్పు మనం ఒప్పుకోవాలన్నా కూడా అహం అడ్డం వస్తుంది. కానీ ఆయన అంత పెద్ద వ్యక్తి, మొహమాటం లేకుండా, నేను చాలా పొరపాటు పడ్డాను, మీరు చెప్పినట్టే చేద్దామని. తర్వాత అంటే నాకు చాలా క్లోజ్ అయ్యారు. ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ అన్నీ కూడా నాకు చాలా వరకు ఉపయోగపడినాయి. ఆశ్చర్యం ఏమిటంటే 20 రోజుల క్రితం నాకు ఆయన మనోవైజ్ఞానిక 90 సార్లు ముద్రితమైన ఆ పుస్తకాన్ని వారు నాకు 2 కాపీలు పంపించడం జరిగింది. ఆ తర్వాత నేను అందులో చాలా భాగం అదే రోజు చదివి మళ్ళీ ఆయనతో నేను మాట్లాడటం, సడన్గా మాదొక గ్రూప్ ఉంది, ఆ సిఎన్ఆర్ గ్రూప్లో ఆయన హాస్పిటల్లో ఉన్నారంటే నమ్మలేకపోయా. ఆయన దేవుడితోడైనా సరే పోరాడి తిరిగి వస్తారు అని భావించి గ్రూప్ సభ్యులు అందరూ కూడా అందులో చర్చించుకోవడం జరిగింది. కానీ ఆయన మరి ఆయన నమ్మని భగవంతుడి దగ్గరికే ఆయన వెళ్ళిపోయారని అనుకుంటున్నా. నిజంగా ఆయన పేరే నరసింహం కాదు, నిజంగా కూడా నరు రూపంలో ఉన్న సింహంలాగా ఆయన రాజకీయ విశ్లేషణ, రాజకీయ నాయకుల మీద ఆయన మాట్లాడే మాటలు చూస్తే మరి ఎంతోమంది నన్ను చాలా ధైర్యవంతులు అనుకుంటున్నారు. కానీ ఆయన ధైర్యాన్ని చూసి అసలు నాకే ఈయనేం మనిషిరా బాబు అని చెప్పి ఒక AK-47 ఒక అదే ఆ కలాష్నికోవ్ మిషన్ అంటారు, ఆ మిషన్ కురిపించినట్టు ఆయన దేశ నాయకుల్ని కానీ రాష్ట్ర నాయకుల్ని ప్రస్తుత నాయకుల్ని అందరినీ కూడా ఆయన బుల్లెట్ల వర్షం, ఆయన ఇంటి పేరు చల్లగుళ్ళ కానీ ఆయన కురిపించే తుపాకీ గుళ్ళు, జర్నలిస్టులు అంటే డెఫినెట్గా ఎంతో కొంత లౌక్యం ఉంటుంది, కాస్త స్ట్రైట్గా కాకుండా కాస్త సున్నితంగా అటు ఇటు తిప్పి వేస్తూ ఉంటారు. కొంతవరకు నా సైడ్ కూడా జర్నలిస్టుని కాకపోయినా నేను కూడా స్ట్రైట్గా చెప్పకుండానే కొంచెం అటు ఇటు సరే కొడతారన్నా ఇది కావచ్చు మరేదైనా కావచ్చు, బట్ నరసింహారావు గారిలాగా స్ట్రైట్గా మాట్లాడే ధైర్యం ఉన్న జర్నలిస్ట్ని నా జీవితంలో నేను చూడలేదు.
చూడబోనని అనుకుంటున్నాను. వారి ఆత్మశాంతికై భగవంతుని ప్రార్థిస్తూ శ్రీమతి జ్యోతి గారికి, వారి కుమారుడు హర్ష గారికి, కోడళ్ళ అందరికీ కూడా మరొకసారి నా ఏం చెప్పాలో రావట్లేదు, నా అదే కరెక్ట్ పదం రావట్లేదు, అంత పెద్దవాళ్ళు కదా అందరు నాకన్నా. నిజము తెలిసిన వాడు నిజము చెప్పని నాడు ప్రజకు జరుగున్న కీడు అని చెప్పాను. బహుశా ఆ భావాన్ని ఆపోషణ పట్టి నిరంతరం ఆచరించినటువంటి వ్యక్తి నరసింహరావు. సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా నిష్కర్షగా మనసులో ఉన్న భావాన్ని కొండలు బద్దలుగొట్టినట్టుగా నిర్మోహాటంగా ద్వేషరహితంగా చెప్పడం, ఒకవేళ ఏ కారణంగానా ఆ భావం పొరపాటున అభిప్రాయానికి వచ్చినట్టయితే తర్వాత వాస్తవాలు తెలిస్తే మళ్ళీ అంతే నిష్కర్షగా నిజాయితీగా ఆ భావాన్ని మార్చుకో అరుదైన లక్షణం. ఏ మనిషి అయినా కూడా శాశ్వతంగా ఉండరు, మనందరికీ తెలుసు మనిషి జీవితం అశాశ్వతం. కాకపోతే కనీసం ఇంకో 15 ఏళ్ల పాటు తెలుగునాట ఆలోచనని కాస్తంత విస్తరింపజేసే శక్తి ఉన్నటువంటి మనిషి మన మధ్య నుంచి పోతే వ్యక్తిగతంగా స్నేహం ఆప్యాయత పొందిన మనందరికీ నష్టం కాకుండా సమాజానికి కూడా అంత నష్టం. మన జ్యోతి గారు నేను మాట్లాడుకుంటూ అంటున్నాం, ఒక విశిష్టమైన వ్యక్తి, ఒక అసాధారణమైన వ్యక్తి. నరసింహరావు గురించి ఆలోచిస్తే ఇప్పుడు నాకు మెల్కమ్ గ్లాడ్వెల్ రాసిన పుస్తకం గుర్తుకొస్తుంది, ద టిప్పింగ్ పాయింట్, 20 ఏళ్ల క్రితం వచ్చింది. దానిలో ఆయన 3 రకాల మనుషులు వర్ణిస్తాడు, ప్రపంచాన్ని విపరీతంగా ప్రభావితం చేసేవాళ్ళు 3 రకాలు ఉండాలని. ఒకటి మేవెన్స్, ఇన్ఫర్మేషన్ స్పెషలిస్ట్, పరిజ్ఞానాన్ని ఆపోసన పట్టి దానిలో నైపుణ్యాన్ని పొందిన వ్యక్తులు. 2 కనెక్టర్స్, వందలాది మందిని ప్రభావితం చేసి వారితో సత్సంబంధాలుండి భావాలు వ్యాప్తి చేయడం 2. 3 పర్సువేటర్స్, వాళ్ళ వాక్చాతుర్యంతో వాదనా పట్టిమతో ఆ భావాలను ఒప్పించగలడం. నరసింహరావు గారు 3 కలిసిన వ్యక్తి, మేవెన్, కనెక్టర్, పర్సువేటర్. చాలా అరుదది. గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి అటు ఆ వాతావరణాన్ని ఆ సంస్కృతిని ఆ సమాజాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకుని అదే సమయంలో సాంప్రదాయం ఛాందసం వాసన లేకుండా పూర్తిగా ఆధునికత వైపుకు అడుగులు వేయడం అన్నది చాలా అరుదైనటువంటి లక్షణం. నరసింహరావు గారు చాలా ముందు రోజుల నుంచి, అంటే ఈ దేశంలో కోట్లాది మంది కళ్ళకి ఇంకా పొరలున్న కాలంలోంచి, వ్యక్తి స్వేచ్ఛ, రాజ్యం పాత్ర ఈ రెంటికి మధ్య ఉన్నటువంటి తేడా చాలా స్పష్టంగా చిన్ననాడు చూశారా. రాజాజీ గారి సంపర్కం కావచ్చు, రంగా గారి శిష్యరికం కావచ్చు, ఆనాడు కృష్ణా గోదావరి గుంటూరు జిల్లాల్లో హేతువాద దృక్పథం పదునైన ఆలోచనలు కులానికి మతానికి ప్రాంతానికి అతీతంగా అపారంగా విస్తరిస్తున్నటువంటి ప్రభావం కావచ్చు, తన పుట్టిన పరిస్థితులకి అతీతంగా ఆధునిక సమాజం పడుగులు వేశారు. కొన్ని పదాలు చెప్పగానే ఆయన గుర్తొస్తా, వ్యక్తిత్వ వికాసం అన్న మాట మాట్లాడితే నరసింహారావు గారు, వ్యక్తి స్వేచ్ఛ అన్న మాట మాట్లాడితే తెలుగునాట ఖచ్చితంగా నరసింహారావు గారు, రాజ్యం పాత్ర, దానికి నిర్దిష్టమైన పాత్ర ఉంది, పరిమితం కావాలి, నైతికంగా ఉండాలి, సమర్థంగా ఉండాలన్న మాటకు వస్తే మళ్ళీ ఆయన గుర్తుకొస్తారు. ఆశావాదం, నిరంతర ఆశావాది, ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే తాత్కాలికమైనటువంటి
పరిస్థితులకి లొంగిపోకుండా, వ్యక్తిగతమైన కావచ్చు సామాజికమైన కావచ్చు, మనందరం చాలామంది నా జీవితం అంతా అందంగా విస్తరించిన వడ్డీలాగా ఉంటే, విస్తరించిన పళ్ళెంలాగా ఉంటే నాకు జీవితం అంతా అద్భుతంగా కనిపిస్తుంది. వ్యక్తిగతంగా జీవితంలో ఏమైనా ఇబ్బంది ఎదురైతే ప్రపంచం అంతా నాకు చాలా చీకటిగా కనిపిస్తుంది. మనలో చాలామంది అకోక చెందినవాడు. దానికి అతీతంగా దీర్ఘకాలిక ఆశయవాదం, మానవ సమాజం నిరంతరం ఉన్నత వైపు అడుగులు వేస్తున్నది, తాత్కాలికంగా ఒడిదొడుకులున్నా కూడా తరాలు మారిన కొద్దీ మానవ సమాజం అత్యద్భుతమైన ఫలితాలను సాధిస్తోందని ప్రగాఢంగా నమ్మినటువంటి ఆధునికీకరణ, గ్రామీణ సమాజాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నా. ఆయన నా పద్యాలంటే ఇష్టం కాబట్టి ఒక పద్యం, ఆయన ఆత్మ ఎక్కడే ఉండి ఉంటారు, ఆయనకి విషాదం మనసు ఎప్పుడు హుషారే ఉండాలి, ఆయన గలగల గలగల నవ్వుతారు. ఏమన్నా బాగా నిన్న శ్రీనాథ్ అన్నాడు, ఏం చేసామయ్యా, ఇంత సుఖం అనేవాడు అన్నమాట. ఆ నవ్వటం కూడా అంతే గలగల నిలబడి, అందుకని ఆయన ఆకాశంలో ఎక్కడున్నా మన మధ్యలో ఉన్నా ఆయనకి వినపడేటట్టుగా. నరసింహరావు గారు అందుకోండి సార్, మీరు ఇప్పుడు కొండవెళ్ళి మహాసామ్రాజ్య అధిపతి అయి ఉండొచ్చు, నేను శ్రీనాథుడిని, మీకు ఎంతో ఇష్టమైన పద్యాన్ని వినిపిస్తున్నాను. పరరాజ్య పరదుర్గ పరవైభవ శ్రీల గొనకొని విడనాడు కొండవీడు, పరిపంథి రాజన్య బలముల బంధించు గురి అయిన ఉరి త్రాడు కొండవీడు, మూడు పుట్టించు అమరు మించిన తోడు కొండవీడు, చెటుల విక్రమ కళా సాహసం కొనరించు కుటిల ఆత్మలకు గాడు కొండవీడు, జవన కోటక సామంత సరస వీర పట నటానేక ఆటక ప్రకట గర్వ సింధురార్పట మోహన శ్రీల ధనరు ఊర్మి నమరావతికి నీడు కొండవీడు. జయామర ఉద్యమం అప్పుడు పరిచయం, జయామర ఉద్యమంలో అసలు ఏం చేయాలి ఎట్లా నడపని అనేది మన స్వప్నదేశ్వరు చెప్పారు, మన తెలంగాణ భూపతిరాయుడు, వీడు లక్ష్మీప్రసాద్ పిల్లాడు. తర్వాత ఈ మన గురువాడలో డాక్టర్ సరోజిని గారి మేడం మీద ఆ మెట్లు ఎక్కలేక వచ్చేవాడు, అప్పుడు మూడో అంతస్తులో ఉండేవాడు. ఇప్పుడు అయితే ఎక్కలేము, అప్పుడు అయితే ఎక్కాం, కానీ ఇప్పుడు స్వప్నదేశ్వరు ఎక్కలేడు, దేవుని ఎక్కలేము, అలాగా నడిచింది. నడిచిన తర్వాత అది అలాగ ఉండగా 1975 మరి 1975 జయప్రకాశం మీకోసం నేను మాట్లాడి 1975 మే 7వ తేదీన జయప్రకాశ్ని, జయప్రకాశ్ అంటే లోకనాయక్ జయప్రకాశ్ని విజయవాడ తీసుకొచ్చాం. విజయవాడ తీసుకొచ్చి పీడబ్ల్యూడీ కౌన్సిలర్ మీటింగ్, పీడబ్ల్యూడీ కౌన్సిలర్ మీటింగ్ అంతమంది జనాన్ని అంతమంది ఇప్పుడు చూడలేదు విజయవాడలో. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత 12వ తారీఖున 1975 భారతదేశంలో విప్లవం సాధ్యం అని చెప్పి ఒక చిన్న పుస్తకం వచ్చేసాడు నరసింహారావు. చిన్న పుస్తకం వచ్చేసి దాన్ని ఏం చేశాడంటే నన్ను ఆవిష్కరించమన్నాడు ఆ పుస్తకాన్ని.